హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఇది వరల్డ్ కప్ కి సంబంధించిన వీడియో కాదు, కానీ వరల్డ్ క్రికెట్ కి సంబంధించిన వీడియో. ఎందుకంటే ఏదన్నా కూడా బీసీసీఐ చేసిందంటే ప్రపంచం అంతా కూడా వాళ్ళు ఫాలో అయ్యే విధంగానే చేస్తారు. అఫ్కోర్స్ ఈ స్టెప్ ఆఫ్ బీసీసీఐ అనేది వాళ్ళు పయనియర్స్ కాదు. ఇక్కడ ముందే న్యూజిలాండ్ క్రికెట్ వాళ్ళు కూడా చేశారు, బట్ దాని గురించి నేను వీడియోలో కూడా చెప్పాను దట్ న్యూజిలాండ్ క్రికెట్లో మెన్స్ క్రికెట్కి వచ్చే రెవెన్యూ కానివ్వండి, ఉమెన్స్ క్రికెట్కి వచ్చే రెవెన్యూ కానీ డిఫరెన్స్ అంత కాదు. బట్ బీసీసీఐ విషయానికి వచ్చేస్తే కనుక మెన్స్ క్రికెట్లో వచ్చే రెవెన్యూకి అండ్ అలాగే ఉమెన్స్ క్రికెట్లో వచ్చే రెవెన్యూకి చాలా డిఫరెన్స్ ఉంది, కొన్ని సున్నాల డిఫరెన్స్ ఉంది. అయినా కూడా ఒక స్టెప్ తీసుకున్నారు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా స్వాగతించాలి, అభినందించాలి. రాజర్ బినిన్ కానివచ్చు, జైషాన్ కానివచ్చు, ఇతర అపిక్స్ కౌన్సిల్ మెంబర్స్ కానివచ్చు, ఏంటో ఆఫీస్ బ్యారర్స్ ఆఫ్ బీసీసీఐని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పే ప్యారిటీ పే ఈక్విటీ అని ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే యాక్చువల్గా మనం ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి అండ్ అలాగే మనం ప్రతిసారి మాట్లాడుకునేది ఎందుకు ఉమెన్స్ క్రికెట్ డెవలప్ కావట్లేదు, దానికి కారణం ఇదే అని ఏదైతే క్వశ్చన్స్ అలాంటివి వస్తూ ఉన్నాయో, ఎలాంటి అయితే కంక్లూజన్స్ డ్రా చేస్తున్నారో వాటన్నిటి గురించి కూడా అడ్రస్ చేస్తూ మెన్స్ క్రికెట్కి ఎలాగైతే టెస్ట్ మ్యాచ్ల్లో 15, వన్డే మ్యాచ్ల్లో 6, T20s 3 లక్షలు వస్తాయో, ఉమెన్స్ క్రికెట్కి కూడా అదే విధంగా వేతనం అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ డెసిషన్. అండ్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూస్తారు ఏం జరుగుతోంది అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఒక చారిటీ అస్సలు కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గేమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్కి చారిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ బీసీసీఐ హాజ్ మేడ్ ది రైట్ ఇన్వెస్ట్మెంట్. లేట్ అయినా అది అవ్వకుండా జరగలేదు, జరిగింది. ఇంకొకటి ఏంటంటే కనుక ఉమెన్స్ ఐపీఎల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆల్రెడీ నేను స్టార్టింగ్ మన ఈ ఛానల్ పెట్టిన కొత్తలోనే ఉమెన్ మ్యాచ్లు ఎక్కువ జరగాలని చెప్పేసి ఐపీఎల్ గురించి, ఉమెన్స్ ఐపీఎల్ గురించి మాట్లాడా, ఉమెన్ బైలెటర్ల గురించి కామన్వెల్త్ గేమ్స్ అప్పుడు కూడా మాట్లాడా. వాటన్నిటికీ కూడా ఇది ఒక సంకేతం. ఎందుకంటే ఉమెన్స్ ఐపీఎల్ ఎలాగో వస్తుంది, ఫ్రాంచైజీస్ వస్తాయి, వాళ్ళు ఫ్రాంచైజీ వాళ్ళు కొంచెం వేతనం కొంచెం డబ్బులు చెల్లించి ప్లేయర్స్ని వాళ్ళ టీంలో వచ్చేట్టుగా చూసుకుంటారు. సో ఇండివిజువల్ లెవెల్లో కూడా ప్లేయర్స్ కొంచెం మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ దేశానికి ఆడుతున్నప్పుడు కూడా అదే కంట్రీని రిప్రజెంట్ చేస్తూ, బోర్డుని రిప్రజెంట్ చేస్తూ, బీసీసీఐని రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి వేతనాలే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఏవి మన ఇది అవ్వాల చేంజ్ అవ్వాల. మనం మెన్స్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ చూసుకుంటే A+, A, B, C ఉంటాయి. ఉమెన్ క్రికెట్కి వచ్చేసరికి A+ ఉండదు, ABCA ఉంటాయి. అండ్ ఇందాక అన్నట్టుగానే కొన్ని సున్నాల డిఫరెన్స్లు అయితే ఉన్నాయి. 50 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు, ఆ రేంజ్లో 10 లక్షలు ఆ రేంజ్లో వీళ్ళ దగ్గర కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మెన్స్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి కనుక మనకు తెలిసింది A+ 15 crores దాకా వెళ్తుంది. ఆ తర్వాత మనకి చాలా ఇతరత్ర ఇవన్నీ ఉన్నాయి. ఆ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగని పని, అది చాలా చాలా కష్టం జరగడానికి. ఆ లెవెల్లో ప్యారిటీ తీసుకురావడం ఇస్ ఇంపాసిబుల్. కాకపోతే ఆ లెవెల్కి మ్యాచ్ అయ్యే విధంగానో లేకపోతే ఆ లెవెల్ని అందుకునే విధంగానో 2-3 స్టెప్పులు పెంచే విధంగానో ఖచ్చితంగా ఈ స్టెప్ అండ్ దాని తర్వాత రాబోయే ఉమెన్స్ ఐపీఎల్ స్టెప్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఉమెన్స్ విభాగంలో? లాస్ట్ ఇయర్ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడింది, ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు లేవు. అప్పుడెప్పుడో 2014లో టెస్ట్ మ్యాచ్ ఆడింది, ఆ తర్వాత చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది టెస్ట్ మ్యాచ్కి. సో ఎక్కడైతే మిథాలీ రాజ్ తనకున్న 24 ఏళ్ల కెరియర్లో తను ఆడిన టెస్ట్ మ్యాచ్లు జస్ట్ అరౌండ్ 20 కూడా లేవు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇండియా షుడ్ ఇంక్రీజ్ టెస్ట్ మ్యాచెస్, రాదర్ ఐసీసీఏ కొంచెం ఆ ఫ్యూచర్ టూర్ ప్రోటోకాల్స్లో విమెన్ విభాగంలో సంబంధించి టెస్ట్ మ్యాచెస్ పెంచాలి. ఇంకోటి, వాట్ బీసీసీఐ కెన్ డూ ఆర్ వాట్ ఐసీసీ కెన్ డూ ఇస్ మోర్ బయలాటరల్స్. మనం బయలాటరల్ సిరీస్లు అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. మనం ఎప్పుడన్నా చూస్తే మల్టీనేషనల్ టోర్నమెంట్సే జరిగాయి. ఇప్పుడు ఇండియా కూడా అఫ్కోర్స్ దానికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, దానికి స్పాన్సర్షిప్స్ ఎక్కువ ఉంటాయి, దానికి అన్ని కంట్రీస్ ఒకేసారి వచ్చాయంటే ఆయన ఒక కాంపిటీషన్ ఉంటుంది, అదంతా కూడా ఉంది, ఆల్ సెడ్ అండ్ డన్. బట్ ఈ స్టెప్ తీసుకున్నప్పుడు ఆ స్టెప్ అనేది న్యాచురల్ ఒక ఫ్లోలో వెళ్ళాలి. ఆ న్యాచురల్ ప్రోగ్రెషన్ కనుక లేదు అంటే కనుక ఈ పే ప్యారిటీ పే ఈక్విటీ అనే దానికి అర్థమే లేదు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ వాట్ బీసీసీఐ కెన్ డూ ఇస్ ఇండియాకి ఇతర క్రికెట్ టీమ్స్ని ఆహ్వానించడం, అలాగే ఇండియా కూడా ఇతర టీమ్స్కి వెళ్ళడం, బయలాటరల్స్ ఆడడం, కుదిరితే కనుక ట్రయాంగులర్ సిరీస్లు ఆడడం. ఎలాగైతే మెన్స్ క్రికెట్ ఇవాల్వ్ అవుతూ వచ్చిందో బయలాటరల్స్ వల్ల, అలాగే దీనివల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రికెట్ ఎలాగైతే పెరుగుతూ వచ్చిందో, ఉమెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది క్రికెట్ విభాగంలో. క్రికెట్ ఉమెన్స్ క్రికెట్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంది విభాగంలో. సో అక్కడి నుంచి దాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళే ప్రయత్నం ప్రతి ఒక్క బోర్డు కూడా చేయాలి. ఇప్పుడు మహిళల క్రికెట్ చూసుకుంటే కనుక దేశవాళీ లీగ్స్లో ఆడేందుకు ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ
ఉమెన్స్ బిగ్ బ్యాష్లో ఆడుతున్నారు, 100లో ఆడుతున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం. వన్స్ ఉమెన్ ఐపీఎల్ స్టార్ట్స్ ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అండ్ దానివల్ల వీళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. మీరు జమీమా రోడ్రిక్స్ని తీసుకున్నా, ఎలాగైతే తన కంబ్యాక్ ఇచ్చిందో, దట్ ఆస్ ప్యూర్లీ బికాస్ తన 100లో ఆడడం, తన ఫిట్నెస్ అండ్ అలాగే తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుని రావడం. స్మృతి, హర్మన్ వీళ్ళందరూ కూడా బిగ్ బ్యాష్లో ఆడిన వాళ్ళు, పూజ వస్త్రకర్ బిగ్ బ్యాష్లో ఆడతాం. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా మంచి బయోలాటరల్ టోర్నమెంట్స్ అలాగే మన ట్రయాంగులర్ టోర్నమెంట్స్ కనుక తీసుకొస్తే ఈ ఒక పాలసీ ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ అలాగే ప్రెసిడెంట్ రాజర్ బిన్నీ అన్న మాట ఏంటంటే కనుక, ఇది ఉమెన్స్ క్రికెట్ మాత్రమే కాదు, గేమ్ ఓవరాల్కి కూడా ఇది చాలా పెద్ద స్టెప్ అని. అందుకే గేమ్ అనేది ఇక్కడ రైట్, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూవర్షిప్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గెట్టి స్టేక్ హోల్డర్ అనేది మెన్స్ విభాగం మాత్రమే ఉంది మొత్తం క్రికెట్లో. బట్ ఇక్కడ ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక క్రికెట్ యాజ్ అ హోల్ విల్ గెట్ బెనిఫిట్. ఉమెన్స్ క్రికెట్ గురించి మాట్లాడేవాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. మన తెలుగు ఛానల్ అయితే ఎవరు మాట్లాడరు, ఏదో కాస్త కోస్త అడపాదడమని నేనే మాట్లాడుతూ ఉంటాను. అండ్ అలాగే హిందీకి వచ్చేసరికి అది కూడా చాలా పోర్, అసలు మన తెలుగులో మాట్లాడేది కూడా లేదు హిందీలో. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అన్ ఐబాల్ జనరేటింగ్ థింగ్, దీనికి కూడా న్యూస్ ఉండవు మీరు కంపేర్ చేసుకుంటే కనుక. బట్ స్టిల్ ఈ ప్రాక్టీస్ అనేది డెవలప్ కావాలి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా మ్యాచ్లు కూడా ఎక్కువ ఉన్నాయంటే కనుక డెఫినెట్లీ థింగ్స్ విల్ గో ఫార్వర్డ్. సో స్వాగతించాల్సిన నిర్ణయం, ప్రశంసించాల్సిన నిర్ణయం. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వ్యక్తపరిచిన ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్వాగతించే విధంగానే, ప్రశంసించే విధంగానే, అభినందించే విధంగానే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఉమెన్స్ క్రికెట్కి సంబంధించి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయంగా మారబోతోంది. అండ్ దీనికి న్యాచురల్ ప్రోగ్రెషన్గా ఇంకొన్ని టోర్నమెంట్స్, బయోలాటరల్ టోర్నమెంట్స్ అనేవి ఇన్వైట్ చేయగలిగితే లేదా మనం వెళ్ళి ఆడగలిగితే కనుక ష్యూర్లీ ఉమెన్స్ క్రికెట్ కూడా నెక్స్ట్ టైం 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరగబోతుంది. ఆ టైం కల్లా కూడా ఇవన్నీ పెరిగాయి అంటే దెన్ యూ కెన్ సీ వాట్ ఆ వరల్డ్ కప్ ఇన్ ఇండియా కెన్ డూ అనేది. సో వండర్స్ ఆర్ వెయిటింగ్, మనకి ఎదురు పడబోతున్నాయి, దాని గురించి మనం కూడా కాచుకొని పోతున్నాం.